14 तारीख ना मा पार्टी अध्यक्ष पवन कल्याण गारी आध्वर्यंलो जनसेन पार्टी पदव आविर्भाव अद्भुत प्रदेश में प्रजर की अंकित भाव तो राष्ट्र भविष्य दृष्टि मन बिडल की एवं अवकाश भविष्य पालकल का मन चयी ये विधा और बाध्यता गल प्रतिपक्ष पार्टी जनसेन पार्टी तुम संवसरा प्रजल पक्षा निबड़ होरा वाट पे विधा पवन कल्याण गार अनेक सदर्भा रईतांग तरफ महिला तरफ युवत तरफ प्रत्येक यह प्राता निवार तुफान वो पवन कल्याण गार पर्यटन इकड़ेम महिला रैतु प्राप्त में जनसेन पार्टी चक्ट सभा एर्पट्ठे पार्टी बोत कोसम मरी कृषि चेयर वालू आये आ रोज कल को दाखुण 34 एकरा इकड़ रईतांग चकटी सभा एर्पट्ठा की नि मन तो वाल मुझकोचि आशीर्वद्चार नायकू विविध कमटी एर्पट्ठेजु कृष्णा जिला जनसेन पार्टी विस्तृत स्थाई सवेश इंदो अंदर की बाध्यत अपचि प्रती निजकवर्गा ये विधा माँ जन सैनिक वीर महिला वाल स्वागत पल की एक्ड़ा सौकर्योट लेकिन अंदर सुरक्षित वाल इंटर तिगे विधा मैं अन्नी विधाल एर्पटल 34 एकराल तो सुमार 60 एकरा पारकिंग कोसम स्थला दातल मुझकोचि अच्छा काबट्टी राष्ट्र चरत्र कीति राजकीय वेद राष्ट्र प्रजल के अंकितम चेसी सुमार 5 लक्षल जनाभा सभा हाजर विधा पवन कल्याण गारु वाराही वाहन आ रोजु मध्यान 2 प्रारंभ सभा वेदिक दी इक्कड़ 2 मुख्यमंत्री अंशाल अंदर दृष्टि तीसरावाली प्रधानमंत्री अंशमेंटे कृष्णा जिल्लालो आत्महत्य चेसुकुन्न रैतु कुटुंबाल की मुंदुगा पवन कल्याण गारु वारी कुटुंबाल की निवाळ्लु आत्महत्य चेसुकुन्न रैतुलकु निवाळ्लु अर्पिंचि प्रति कुटुंबानिकि 1 लक्ष रूपायल आर्थिक सहायं आ रोज पवन कल्याण गारु जनसेन पार्टी तरफ नुंचि जगन मोहन रेड्डी गारु मुख्यमंत्री अयिन तर्वात राष्ट्रव्याप्तंगा सुमार 3000 मंदि रैतुलु आत्महत्य चेसुकुन्नारु अंदुलो कृष्णा जिल्लालो మాకు ఆర్టీఐ సమాచారం ద్వారా జిల్లా ఎస్పీ గారి ద్వారా వచ్చిన సమాచారం మాకు 51 రైతులు కౌలు రైతులు 51 కౌలు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు అందులో సర్వే మొదలు పెట్టాం మేము ఆఫీస్ నుంచి ఎవరికైతే అర్హత ఉందో వాళ్ళందరిని కూడా ఆహ్వానించి ఆ రోజున స్టేజ్ పైన పవన్ కళ్యాణ్ గారు ప్రతి కుటుంబానికి ధైర్యం నింపే విధంగా వాళ్ళ బిడ్డలకి మంచి చదువు వచ్చే విధంగా 1 లక్ష రూపాయల ఆర్థిక సహాయం ఆయన చేతుల మీదుగా ఆ రోజు అందించబోతున్నాం అదే విధంగా అదే విధంగా సభలో చేసే ఏర్పాట్లలో భాగంగా మొట్టమొదటిసారి మేము క్రియాశీలక సభ్యత్వం చాలా అద్భుతంగా జరిగింది రాష్ట్రవ్యాప్తంగా క్రియాశీలక సభ్యత్వంలో కష్టపడి పనిచేసిన వాలంటీర్లని గుర్తించి 25 క్రియాశీలక సభ్యత్వం చేసిన ప్రతి వాలంటీర్కి అంటే ఇది రాష్ట్రవ్యాప్తంగా సుమారు 6000 మంది ఎవరైతే 25 క్రియాశీలక సభ్యత్వం చేశారో వాళ్ళందరికీ కూడా ఆ రోజున ప్రత్యేకంగా స్పెషల్ విఐపి పాస్ ఇవ్వడం జరుగుతుంది వాళ్ళకు ప్రత్యేకమైన ప్రాంతాన్ని కూడా ఎంపిక చేసి సభా ప్రాంగణంలో వాళ్ళకి గౌరవం ఇవ్వడం జరుగుతుంది మహిళలకు ప్రత్యేకమైన స్థానం అదే విధంగా పార్టీలో సోషల్ మీడియా మరియు ఐటి కోఆర్డినేటర్ ప్రతి జిల్లాలో కూడా పాపం చాలా కష్టపడుతున్నారు వాళ్ళకు కూడా ప్రత్యేకంగా తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి వాళ్ళందరిని కూడా ఆహ్వానించి వాళ్ళకు కూడా ప్రత్యేకంగా ఆ రోజున ఈ సభలో వాళ్ళకు స్థానం కల్పించి పాస్లందరిని కూడా వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది సో ఈ విధంగా ఏర్పాట్లు చేసుకుంటూ వెళ్ళబోతున్నాం ఈ రోజు నుంచి ప్రతి రోజు కూడా ఇక్కడ జరుగుతున్న ఏర్పాట్ల గురించి వివిధ నియోజకవర్గాల్లో ఏ విధంగా మేము సమన్వయకర్తల్ని గుర్తించాం సభకి ఒక సర్కిల్ లాగా ఉన్న 10 నియోజకవర్గాల్ని గుర్తించి ప్రతి నియోజకవర్గానికి కూడా ఇద్దరు సమన్వయకర్తల్ని రాష్ట్ర కార్యాలయం నుంచి మేము నియమించాం వాళ్ళతో పాటు స్థానికంగా జిల్లా నాయకత్వం నుంచి ఒకళ్ళు వాళ్ళకి అండగా ఉండి ఈ ముగ్గురు కూడా అన్ని మండలాలు అన్ని గ్రామాల్లో వివిధ నియోజకవర్గాల్లో పర్యటించి సభకు చేయాల్సిన ఏర్పాట్లు
ఏ విధంగా నాయకుల్ని ఆహ్వానిస్తారో అవన్నీ కూడా సక్రమంగా జరిగేటట్టు తప్పకుండా మేము ఏర్పాట్లు చేస్తున్నాం వాస్తవంగా ప్రభుత్వం నుంచి అందాల్సిన సహాయం మద్దతు ఖచ్చితంగా వస్తున్న నమ్మకం మాలో ఉంది ఎందుకంటే జియో నంబర్ 1 ప్రకారంగా మేము గతంలో శ్రీకాకుళంలో యువశక్తి కార్యక్రమం నిర్వహించాం అక్కడ కూడా దాదాపు 2 లక్షల జనాభా వచ్చారు అద్భుతంగా రాష్ట్రవ్యాప్తంగా ఈ సభ కూడా అదే విధంగా ఏర్పాట్లు చేసి పోలీస్ శాఖ సూచనల మేరకు అన్ని విధాలుగా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా వాళ్ళు కోరిన విధంగా కొన్ని మార్పులు అవసరమైతే చేసి బ్యారికేడింగ్ కానివ్వండి రోడ్లు కానివ్వండి లైట్లు కానివ్వండి సౌకర్యాలు కానివ్వండి అన్నింటినీ కూడా మా టీం అంతా కూడా ఎప్పుడూ సిద్ధంగా ఉన్నారు పోలీస్ శాఖ వారిని కూడా ఈ సందర్భంగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను దయచేసి సహకరించండి ఈ కార్యక్రమం రాష్ట్ర భవిష్యత్తు కోసం రాష్ట్ర ప్రజల కోసం అంకితంతో చేసి ఇంకా ముందుకు వెళ్తాం థ్యాంక్ యూ